सर्पंच अभ्यर्थी इंडिपेंडेंट्ल कानिवंडि रेबल्स कानिवंडि टीडीपी तरपुन उन्न वाळ्ळु कूडा कोंतमंदि वैसीपी लोकि वच्चि चेरुतुन्नारु अनेदि ఆంధ్రజ్యోతి లెక్క. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలో వైసీపీ మద్దతుదారులు 82 మంది, 20 మంది వైసీపీ రెబల్స్, బీజేపీ మద్దతుదారులు 11 మంది గెలిచారని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి 20 నెలల పరిపాలనకు ఒక రెఫరెండంగా ఈ ఎన్నికల్ని మీరు చూస్తున్నారా? దమ్ముంటే ఎన్నికలు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి నువ్వు మగాడివైతే రాజీనామా చేయి. అమరావతి రెఫరెండంగా తీసుకుందాం. ముఖ్యమంత్రి అభ్యర్థి సర్పంచ్ స్థాయికి దిగిపోయినట్ట. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ ముందే భూములు కొనుగోలు చేసినటువంటి కంతేరు గ్రామం ఏదైతే ఉందో ఆ కంతేరులో 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి గ్రామం. ఈరోజు వైఎస్ఆర్సిపి బద్దలు కొట్టింది రికార్డు స్థాయి మెజార్టీతో. జనసేన క్యాలిక్యులేట్ చేసుకుంటే టీడీపీ ఆల్రెడీ కలిపేసుకొని వాటితో కలిపి లెక్కలు చెప్తుందా అనేది ఒక డౌట్. దమ్ముంటే చంద్రబాబు నాయుడు మగాడైతే తెలుగుదేశం పార్టీ వల్ల ఏ వరకైనా ఏ ఒక్కరికైనా మగతనం ఉంటే ఒక్క నియోజకవర్గంలో మీరు గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఫోటోలు పెట్టి చూపించండి. ఒక స్వామీజీకి ఊడిగం చేస్తున్నారు, ఆయనతో క్షుద్ర పూజలు చేయిస్తారా? తప్పిందనే రసాయనం ఎక్కువైనా తక్కువైనా ఈ ప్రాబ్లం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కువైపోయింది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. చేరికలు అనేవి జరిగితే ఇంకా పూర్తిగా 100% విజయం మీద అయిపోద్దేమో. వైసీపీ రెబల్స్ కానీ పోటీ చేయకుండా ఉండి ఉంటుంటే మేము ఖచ్చితంగా 89% నుంచి 90% పంచాయతీ ఎన్నికలు మేము కైవసం చేసుకునే వాళ్ళం. వెల్కమ్ టు ప్రజాప్రశ్న. పంచాయతీ ఎన్నికల్లో అసలు గెలుపు సాధించింది ఎవరు? ఎవరికి వాళ్ళు తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు? ఎక్కడ తగ్గట్లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ విజయం తమదే అని చెప్పుకుంటోంది. ఒక పక్క వైసీపీ పోల్స్ .in తో 4 ఫేజుల ఫలితాలు పెట్టి వైఎస్ఆర్సీపీ తమ విజయాన్ని చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో చూపిస్తున్న లెక్కలకు ఎక్కడ పొంతన లేదు. ఎవరి లెక్కలు వాళ్ళవి అన్నట్టు కనిపిస్తున్నాయి. ఎవరి కంచుకోటలను ఎవరు బద్దలు కొట్టారు అనడానికి ఎవరి తీరి వాళ్ళ దగ్గర ఉంది. ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఎలా చూడాలి అసలు పంచాయతీ ఎన్నికల్లో మీ గెలుపు? మీరు చెప్పేస్తున్నారు, ఒక వెబ్సైట్ కూడా పెట్టారు, కానీ తాజాగా వాళ్ళ సోషల్ మీడియాలో చాలా క్లియర్గా పెట్టింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఫేజుల వైజ్గా ఫస్ట్ ఫేజ్లో 1013 పంచాయతీలు గెలుచుకున్నాం అని చెప్పి టీడీపీ చెప్తుంది. సెకండ్ ఫేజ్లో 1202, థర్డ్ ఫేజ్లో 1087, ఫోర్త్ ఫేజ్లో 1119. ఓవరాల్గా 4421 పంచాయతీలు మేము గెలుచుకున్నాము అనేది టీడీపీ అధికారికంగా చెప్తున్న లెక్క. మీరు పెట్టిన దాని ప్రకారం చూస్తే టీడీపీ ఫస్ట్ ఫేజ్లో 510 మాత్రమే గెలుచుకుంది అని మీరు పెట్టారు. అంటే వాళ్ళు 1013, మీకు ఎంత దాదాపు 50% డిఫరెన్స్. ఓవరాల్గా చూసుకుంటే 13081 పంచాయతీల్లో మీరు 10098 గెలుచుకున్నారు, టీడీపీ కేవలం 2001 గెలుచుకున్నారనేది. వాళ్ళు చెప్తున్నది 4421 గెలుచుకున్నారని. దేన్ని నమ్మాలి, ఏది నిజం? తెలుగుదేశం పార్టీ లెక్కలు మీరు చెప్పారు, జనసేన లెక్కలు మర్చిపోయారు. ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. జనసేన వాళ్ళు నేను అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్ ఖాతాలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు, సర్పంచులు 1209, ఉప సర్పంచ్ 1576, వార్డులు 4450, మొత్తం మీద 27% వాళ్ళు గెలిచారట. చంద్రబాబు నాయుడు గారి లెక్కలేమో జనసేన బీజేపీ కలిపి కేవలం 4 పేజీల మీద 12 గెలిచిందంట. ఈ చంద్రబాబు నాయుడు గారు 4421 గెలిచారట 4 పేజీలకు సంబంధించి. ఈ లెక్కలన్నీ చూస్తా ఉంటే అసలు ప్రజాస్వామ్యంలో అసలు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజా నాయకులు లేదంటే రాజకీయ నాయకులు అసలు ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎందుకు అనేది స్పష్టంగా అసలు ఒకందుకు ఆశ్చర్యం కూడా కలుగుతా ఉంది. శేఖర్ గారు, ఈ పంచాయతీ కాదు సార్, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు ఇదిగో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఇంతమంది గెలిచారు ప్రతి నియోజకవర్గంలో అని చెప్పి మేము ఒక్కళ్ళు చెప్పినటువంటి మాటలు కాదు, ఎక్సెప్ట్ 2 మీడియా సంస్థలు తప్ప, అంటే ఆ 2 పత్రికలు ఆ 2 ఛానళ్ళు తప్ప
ప్రతి ఒక్కరు చెప్పినటువంటి అన్ని ఛానల్స్ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు 10,000 మందికి పైగా గెలిచారని చెప్పి విత్ ఫోటోలతో సహా కొన్ని పేపర్లో వస్తా ఉన్నాయి, అన్ని మీడియా సంస్థలు చెప్తా ఉంటాయి, ఇంకా కూడా ప్రజలను వాళ్ళు తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారంటే అసలు ఇంతకంటే హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి మైండ్ పోయింది అనుకుంటే పవన్ కళ్యాణ్ కూడా మైండ్ పోయినట్టు కనపడతా ఉంది. ఇద్దరికి పిచ్చి పిచ్చి చేసి వెళ్ళిపోయి ఓడిపోయిన చోట్ల గెలిచామని చెప్పుకుంటున్నారు, ఎవరన్నా ఓటమి గల కారణాలు అన్వేషిస్తారు, వీళ్ళేమో వెరైటీగా మేము ఓడిపోయిన గెలిచేసామని చెప్పి ఎవరికాల స్థానాలు వేసుకుంటా ఉంటే ఇంక వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళ గురించి అసహాయం చేసుకుంటా ఉన్నారు సార్. ఇంక వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి అంటే ఇంకొక మొన్న చంద్రబాబు గారి మాటలు చూస్తే ఇంకొక 10% కనుక గెలిచుంటే లెక్క వేరేగా ఉండేది. అక్రమ ఓటింగ్ జరిగింది, నైట్ లైట్లు ఆర్పేసి బ్యాలెట్ బాక్సులు మార్చేశారు, ఆ 10% ఓటింగ్ వచ్చుంటే వేరే రకంగా ఉండేది రాష్ట్రంలో పరిస్థితి అనేది. అంటే వేరే రకంగా దౌర్జన్యం జరిగిందా, అక్రమాలకు పాల్పడ్డారా? దౌర్జన్యాల గురించి అక్రమాల గురించి చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే మనం వినే స్టేజ్ లో ఉన్నాం అక్కడికి. అంటే అక్రమాలు దౌర్జన్యాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే, నంద్యాల అనే ఒక బై ఎలక్షన్ జరిగినప్పుడు నంద్యాలలో ఉప ఎన్నిక 15 మంది మంత్రులు 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ కూర్చొని అధికార దుర్వినియోగం చేయటం, అరాచకాలు చేయటం అంటే అది అట్లా ఉంటది ఎన్నికలు. అంటే మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ కనీసం మా మంత్రులు వేరే నియోజకవర్గాలు ఎక్కడికైనా వెళ్ళారా? అసలు మా ఎమ్మెల్యేలు అన్ని చోట్ల కూడా తిరగడానికి టైం లేదు. ఒక 80 ఊళ్ళు ఉన్నాయి అనుకోండి, 80 ఊళ్ళు కూడా వెళ్ళాం మా ఎమ్మెల్యేలు. అంటే కొన్ని ఏదైతే మేజర్ గా కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద గ్రామాల్లో ప్రచారానికి వెళ్ళుంటారు తప్ప ఎక్కడా కూడా వెళ్ళాయి. ఎక్కడ జరిగినాయి అంటే అధికార దుర్వినియోగాలు ఏదో చేయలేనాడు, ఏదో వారం సామె చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎక్కువైపోయేటప్పటికి ఏం మాట్లాడతాడు తెలియని స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఓటమి గల కారణాలను అన్వేషించాలి ఇప్పటికైనా. సాక్షాత్తు కుప్పంలో 89 పంచాయతీలకి 75 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచి కేవలం 14 పంచాయతీలే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిస్తే ఇంకా ఆయన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో గెలిచారంటే వాళ్ళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వియంగుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు గెలిచింది ఎక్కడంటే హిందూపురంలో 4 పంచాయతీలు వాళ్ళు గెలిచారు, 34 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు. ఇంకా తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో ఉన్నా ఇదిగో మేము 50% పైగా స్థానాలను గెలిచాము లేదంటే 30% పైగా స్థానాలను గెలిచామని చెప్పి సూటిగా చెప్పానండి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే లేదంటే మన పీటీటీవీని తీసుకొని వెళ్దాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు రమ్మనండి, నేను వస్తా లేదంటే మా నాయకులు వస్తారు ఆ మండలంలో ఉన్న వాళ్ళు, ఆ మండల హెడ్ క్వార్టర్ లోనే మేము ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీల్లో మా తరపున గెలిచినటువంటి మద్దతుదారుల్ని మేము తీసుకొని వస్తాం కండవా వేయించుకొని, మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది గెలిచారో రమ్మనండి. లేదు ఎనీ నియోజకవర్గం వాళ్ళు కోరుకున్న చోట టెక్కిలి పోదావా, మైలవరం వెళ్దావా, హిందూపురం వెళ్దావా, అనంతపురం వెళ్దామా, శ్రీకాళహస్తి వెళ్దామా, కుప్పం వెళ్దామా, మంగళగిరి వెళ్దామా, లేదంటే మా వేపూరు వెళ్దామా, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము. మాకు సంబంధించినటువంటి వాళ్ళు గెలిచి మేము ఆల్రెడీ ఫోటోలతో సహా మా అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు ఫోటోలతో సహా దిగి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు నిజంగా గెలిస్తే వాళ్ళని వాళ్ళ పత్రికల్లో అదే వాళ్ళకి సంబంధించిన ఆ 2 కుల పత్రికల్లోనో లేదంటే వాళ్ళ కుల మీడియాలోనో డైరెక్ట్ గా వాళ్ళ గెలిచినటువంటి 4,000 మందిని కలిపి కూర్చోబెట్టి ఫోటోలు దిగి చెప్పానండి, సూటిగా అడుగుతా ఉన్నా. ఇది సింపుల్ గా అయిపోయింది కదా ఈజీగా, ఏ నియోజకవర్గంలో ఎంతెంత మంది గెలిచారు మీ 4,000 మంది లెక్క తీయండి, అప్పుడు ప్రజలకు తెలిసింది 4,000 మంది మీరు గెలిచారా 2,000 మంది గెలిచారా అని చెప్పి సూటిగా అడుగుతున్నా. జనసేన అంటే ఇక్కడ ఒకటి కుప్పం, కుప్పం హిందూపురం, నారావారిపల్లె, అలాగే జమ్మలమడుగు, దాని గురించి కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు చంద్రబాబు గారు తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒకసారి వినండి, దాని మీద స్పందించి తర్వాత అక్కడ వరకు జమ్మలోడు వరకు కూడా వెళ్దాం మనం ఒకసారి ఈ బయట వినండి. ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చారు, ఆ దొంగ సోదరికి ఆయన కూడా పోతాడు, కానుకలన్నీ సమర్పించాలి కదా. నిన్న ఒక ఈవోని సస్పెండ్ చేశారు ఇక్కడ దుర్గమ్మ గుడి, ఆయన కూడా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి ముఖ్యమంత్రి సిగ్గుందా నీకు, బుద్ధుందా నీకు అడుగుతాను ఒక్కొస్తా. ఒక నువ్వు ఊడికం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరినీ మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసరం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఆ మాస్క్ తీసుకొచ్చాను, ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్? నువ్వు పోయావు నీ డీజీ పోతాడు, నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు.
ఇది చీకటి రాజ్యం, చీకటి పాలన. ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి? వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు మాట్లాడినటువంటి మీ వాయిస్ ఏదైతే వినిపించారా, చూస్తే పిచ్చి మామూలు పీక్ స్టేజ్కి వెళ్ళలేదు. మొన్నటిదాకా కొద్దిగా ఉంది, ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఏదైతే స్వామీజీల్ని వాళ్ళకు కూడా అంతకట్టేటట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నాయంటే అది పతనానికి నాందే సార్. ఇదే ఈయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా రెడయాడ్డగా దొరికిపోతే ఈయన ఏమో రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు ముఖ్యమంత్రిగా. ఇదే ఈయనేమో 18 కేసులో స్టేల్ తెచ్చుకుంటే రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. వాళ్ళెవరో ఎన్సీపీ దాటం జరిగిందంటే పట్టుబడ్డారు కాబట్టి వాళ్ళకు ఉరి శిక్ష చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాలి. ఏసీబీ రైట్ లైన్, ఎస్, అదే మా పారదర్శక పాలక నిదర్శన. ప్రభుత్వంలో ఈరోజు పారదర్శక ప్రభుత్వం పనిచేస్తా ఉందనడానికి ఏసీబీ రైట్స్ అనేది నిదర్శనం సార్. దుర్గమ్మ టెంపుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు వస్తే ఏసీబీ రైడ్ అయ్యింది. దాన్ని ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడతాడు మెంటలెక్కి మైండ్ పోయినట్టుగా. అంటే ఇక్కడ రెండు వ్యవస్థల్ని తప్పుపడుతున్నారు అని, ప్రధానంగా పోలీస్ వ్యవస్థను తప్పుపడుతున్నారు, ప్రభుత్వంలో ఉన్న అధికారులను తప్పుపడుతున్నారు. ఒక రక్షక భటుల్లా ఉండవలసిన వాళ్ళు భక్షక భటుల్లా మారారు. ఒక స్వామీజీకి ఊడిగం చేస్తున్నారు, ఆయనతో క్షుద్ర పూజలు చేయిస్తారా అనేది ఆయన చాలా స్పష్టంగా మాట్లాడిన మాట. ఇది ఒక ఆరోపణగానే ఒక విమర్శగానే తీసుకుని వదిలేద్దామా? ఆయన చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే నిజంగా కూడా చంద్రబాబు నాయుడు మట్టి కొట్టుకుపోతాడు. ఆ పతనం బిగినైంది, అందుకనే ప్రెసిడెన్షియల్ ఇబ్బంది మాట్లాడుతాడు. కనపడిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు అనేది, ఆయనకి ఆయనకే కనపడిపోతా ఉంది. ఒక అమ్మవారు ఒక పవిత్రమైనటువంటి అక్కడ దానికి అమ్మవారి టెంపుల్ ని ఆయన క్షుద్ర పూజలు అంటే ఈయన విజయవాడ దుర్గమ్మ టెంపుల్ లో క్షుద్ర పూజలు చేయించాడు కాబట్టి ఇక ప్రతి ఒక్క టెంపుల్ లో క్షుద్ర పూజలు జరిగిపోతాయి అని భ్రమ చెప్పాను కదా సార్. అది హెలోజినేషన్, ఆ డోపమిన్ అనే విటమిన్ లోపం వల్ల, ఆ డోపమిన్ అనే రసాయనం ఎక్కువైనా తక్కువైనా ఈ ప్రాబ్లం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అది ఎక్కువైపోయింది, దాన్ని ఎవ్వరూ మార్చలేము. ఒకటైతే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడన్నా చూపించండి. చూపించకపోతే రేపొద్దున మనుషులు కొరికేస్తాడు డైరెక్ట్ గా, ఆ పిచ్చి పట్టేసి పక్కన ఎవరు మనుషులు ఉంటే వాళ్ళు కొరికేస్తాడు ఆ ప్రెస్ స్టేషన్ లో. అంటే ఇక్కడ ప్రభుత్వ మీ ప్రభుత్వ పరిపాలనలోను పారదర్శకత లోపించింది, ఎన్నికల నిర్వహణలోను ఎన్నికల కమిషనర్ నిర్వహించే విధానంలోను కూడా పారదర్శకత లోపించింది. ఇవన్నీ చంద్రబాబు గారి వ్యాఖ్యలకి చాలా స్పష్టంగా అద్దం పడుతున్నాయి. ముందు ఏదైతే ఎన్నికల కమిషనర్ తీరును ముందు ప్రశంసించారో అదే చంద్రబాబు గారు 4 విడతలు ఎన్నికలు పూర్తయ్యేసరికి అదే ఎన్నికల కమిషనర్ ని తీరును తప్పుపట్టిన పరిస్థితి. అంటే లోపం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అందితే, చంద్రబాబు నాయుడు గారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారన్న దానికి ఒక నిదర్శనం. మేము వద్దన్నాం కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, మంచిగా చెప్పాం కదా, 100 సార్లు చెప్పాం కదా, ఉత్తరా నాయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈయన పోయినాక ఎలక్షన్ పెడదాము, ఈయన అనేది పారదర్శకంగా వ్యవహరించడు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి మేమే చెప్పాం కదా. మేము చెప్పిన తర్వాత ఆయన తొలగించాం కదా, ఇంకొక ఎన్నికల కమిషనర్ వచ్చారు కదా, మళ్ళీ కోర్టులకు వెళ్ళి రోజు. అంటే మీరు ఒకటి, మీరు వద్దనడం ఉద్దేశం వేరు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పు పడుతున్న తీరు వెనక ఉద్దేశం వేరు. ఆ రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం? మీరు అప్పుడు వద్దన్నది ఎందుకు, ఇప్పుడు ఈయన వద్ద పడుతున్నది ఎందుకు? రెండు ఉద్దేశాలు ఒకటేనా? వేరు 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 కదా. ఇప్పుడు కాదు కాదండి, అంతే జుట్టు మొన్నటిదాకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాడుకొని ఉంటాడు, ఇప్పుడు వాడుకొని వదిలేయడానికి ఆయన మీద నెట్టడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ చెప్పాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నిక జరిగింది, 80% పైగా ప్రజలు వచ్చి ఓట్లు వేశారనంటే ఇది ఈరోజు పారదర్శకంగా ఎన్నికలు జరిగినట్టు అని చెప్పి అదే ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో రాత్రి 12 గంటలకి నైట్ నిద్రలో మేలుకు వచ్చి ఏదేదో కలలు కనేసి పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెడితే దానికి మేమేం చేయమంటారు సార్? ఎన్నికలలో ఓటర్లు చైతన్యంతో ఓటేశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ 20 నెలల కాలంలో చేసినటువంటి కుటిలమైన నీచమైన రాజకీయాలకి బుద్ధి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి 20 నెలల పాలనకి మనం మద్దతు తెలపాలని చెప్పి ప్రజల చైతన్యంతో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లేసి 80% పైగా పోలింగ్, కొన్ని చోట్ల 86%, 85% పోలింగ్ అయిందనంటే ఈ కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చారనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పడానికి వచ్చారు. దాన్ని ఆయన గ్రహించకుండా ఏదేదో మాట్లాడి అక్కడ అడుగుతున్నా సూటిగా, మీ దగ్గర ఆధారం ఉంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి, కోర్టులకు వెళ్ళండి, మీ దగ్గర ఏమైనా వీడియో ఫుటేజ్ కానీ ఉంటే డైరెక్ట్ గా చూపించండి, అంత తప్ప ఊరకు రోజు ఆరోపణ చేసుకుని ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు అని చెప్పి
చెప్పేది అక్కడ 100 జరిగింది ఇక్కడ 200 జరిగింది అంటే దానికి ఆధారాలు ఉండాలి. నేను 13,000 పంచాయతీల్లో మీకు ఎక్కడ జరిగింది ఎక్కడ ఏ లోపం జరిగి లేదంటే అక్కడ అక్రమాలు జరిగితే దాన్ని ప్రొడ్యూస్ చేసి న్యాయస్థానాలకు వెళ్ళండి. అంత తప్ప రకరకాల ఆరోపణలు దయచేసి చేయిన తర్వాత చెప్తా. అంటే నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు అనుకుంటా టీడీపీ కంప్లీట్ గా 0 అంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. 39 నియోజకవర్గాలు ఎన్నో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. కానీ వైసీపీ ఎక్కడైతే గెలుచుకుందో అక్కడ ప్రజాస్వామ్యం ఓడిపోయింది అనేది చాలా స్పష్టంగా చంద్రబాబు గారు చెప్తున్నారు. జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ పుంజుకుందా వైసీపీ పుంజుకుందా? వైసీపీ సార్, జమ్మలమడుగు కాదు, ప్రతి నియోజకవర్గంలో ఈరోజు వైసీపీ. వాళ్ళ ఒక్క నియోజకవర్గం చెప్పానండి, ఇదిగో మేము పలానా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కంటే మేము ఒక్కటి ఎక్కువ గెలిచామని చెప్పి ఒక నియోజకవర్గం పేరు చెప్పి దాని ఆధారాలతో సహా వాళ్ళ ఫోటోలు చెప్పానండి. ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో ఫోటో దీన్ని పెట్టమానండి. ఒక్క నియోజకవర్గం సార్, తెలుగుదేశం పార్టీ కుప్పంలోనే గెలవకపోతే ఇంకా జమ్మలమడుగులు ఎట్లా గెలిచింది? భారతీయ జనతా పార్టీకి మొత్తం మీద ఓవరాల్ గా జనసేన కంటే తక్కువ వచ్చినాయి. 4 ప్లేస్ లో ఉంది భారతీయ జనతా పార్టీ. ఓవరాల్ గా వాళ్ళు గెలిచినటువంటి 80 ఎన్నో ఉన్నాయి, 80 అనుకుంటా 4 పేజీల మీద. ఇంకా భారతీయ జనతా పార్టీ జమ్మలమడుగులు ఎట్లా గెలిచిందండి? ఎట్లా ఎక్కువ ఉన్నాయి చెప్పండి. జనసేనకు 100 ఎన్నో వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి 2,000 దాకా వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ 10,000 పైగా పంచాయతీలు గెలుచుకుని 81% దాదాపుగా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేసి వదిలిపడేసింది. ఇంకా మీకు అంత క్లియర్ కట్ గా ఈరోజు రిజల్ట్ కనపడతా ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరాచకం జరిగిందని ఓ పక్క అంటాడు, ఓ పక్క మాకు అసలు 47% ఓటింగ్ వచ్చింది, మేము బ్రహ్మాండంగా గెలిచాము అని అంటాడు. రెండిట్లో ఒకటి స్టిక్ మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారిని ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఒక్క చోట కొన్ని చోట్ల అయితే 0 ఖాతా ధరల మాచర్ల గాని పొంగనూరు గాని అనంతపురం గాని 6 చోట్ల 0 శ్రీకాళహస్తి లాంటి నియోజకవర్గాల్లో ఒక్కే ఒక్క పంచాయతీ గెలిచిన తెలుగుదేశం పార్టీ, కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మా వేపూర్ లాంటి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు 89 పంచాయతీలకు గాను 68 పంచాయతీల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కేవలం 16 పంచాయతీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వాళ్ళ జనసేన నాయకులు ఏదైతే భీమవరానికి సంబంధించి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జనసేన గెలిచి 3-4 పంచాయతీలు. ఇంకా ఇదే నాదన్న మనోహర్ గారికి సంబంధించిన దగ్గర అయితే వాళ్ళు 2 గెలిచారు ఆ తెనాలి నియోజకవర్గంలో పంచాయతీలు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుమని 15 పంచాయతీలు గెలవలేదు. హిందూపురంలో పట్టుమని 10 పంచాయతీలు గెలవడం, 4-5 గెలిచారు. ఇంకా వాళ్ళు ఏందండి ఎక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ చెప్పండి. నేను ముందే చెప్పాను మీకు సార్, మా నాయకుడు ప్రమాణ స్వీకారం రోజే చెప్పాడు, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మేము కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు అట్లేట్ చూడడం, వివక్ష లేనటువంటి ఒక పారదర్శకమైన పాలన మేము అందిస్తాం, 6 నెలల నుంచి సంవత్సరంలో మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటానని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఈ 20 నెలల్లో అది చేసి చూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తే చాలు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు అయితే చాలు. ఆ పోటీ చేసేటటువంటి అభ్యర్థి కులం చూడలేదు, అభ్యర్థి మతం చూడలేదు, ఆ అభ్యర్థి అంతకుముందు రాజకీయాలు చేశాడా చూడలేదు, రేపొద్దున రాజకీయాలు చేస్తాడని కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈరోజు ఓటర్లు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు ఓట్లు వేసి ఈరోజు 80% పైగా గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ సోదులో లేకుండా కొట్టుకొని పోతే ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా 40% గెలిచాం, 4,000 గెలిచామని చెప్పుకుంటున్నారంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు మగాడైతే తెలుగుదేశం పార్టీ వల్ల ఎవరికైనా ఏ ఒక్కరికైనా మగతనం ఉంటే ఒక్క నియోజకవర్గంలో మీరు గెలిచినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఫోటోలు పెట్టి చూపించండి. మేము అదే నియోజకవర్గంలో మా నాయకులు వస్తారు, మాకు సంబంధించినటువంటి మద్దతుదారులు ఎంతమంది గెలిచారో వాళ్ళ ఫోటో తీసి చూపిస్తారు. లెక్కలు అక్కడే తెలుసుకుందాం, డైరెక్ట్ గా పీడీటీవీ తీసుకొని లైవ్ లో కలదాం. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మగతనం ఉంటే, సిగ్గు సెలవులు ఉంటే ఓపెన్ గా డిబేట్ కి రండి, ఓపెన్ గా ఆ నియోజకవర్గం మేమే వస్తాం, మా మద్దతుదారులు ఉంటారు, మీరు ఎంతమంది గెలిచారో తీసుకురండి. లెక్క అక్కడే సరిపోయింది, మీకు అక్కడే ప్రజలు కూడా అదే ప్రజల సమక్షంలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా రెడీగా ఉంటారు ప్రజలు. ఇంకా మీరు తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే అదే మీడియాను కూడా అన్ని మీడియా సంస్థలు తీసుకెళ్దాం, మీడియానే మీ పార్టీ వాళ్ళని బట్టలకు తీసింది, దానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఏదో ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకుడిని తీసుకోండి మీరైనా లైవ్ లోకి, వాళ్ళ ఛాలెంజ్ స్వీకరిస్తానంటే నేను ఇప్పుడు రావడానికి రెడీగా ఉన్నా. జమ్మలమడుగులో నేను అడిగే పాయింట్, జమ్మలమడుగులో మీ అధికారిక వెబ్సైట్ ప్రకారం చెబుతున్న లెక్క 115 స్థానాలకి 95 మీరు గెలుచుకున్నట్టు, 19 అదర్స్. అంటే ఇక్కడ బీజేపీని మీరు ఎక్కడ మీ వైఎస్ఆర్సీపీ పోల్స్ దాటిలో ఎక్కడ బీజేపీని కానీ జనసేనని కానీ మీరు మెన్షన్ చేయలేదు మొదటి నుంచి కూడా. వైసీపీ రెబల్స్ టీడీపీ ఇవి మాత్రమే చూపించారు. 19 స్థానాల్లో జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది అనేది వాళ్ళు చెబుతున్న లెక్క. అంటే కడపలో మీ ప్రాతినిధ్యం, మీ హవా రాయలసీమలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా ఈ లెక్క ప్రకారం?
సార్ ఇప్పుడు నో మీరు మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా పొందుకునేటటువంటి అవకాశాలు లేదు సార్. శేఖర్ గారు ఎందుకు నేను ఆ మాట అన్నానంటే 2014 ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు దాదాపుగా 4 అసెంబ్లీ సీట్లు గెలిచారు, 1-2 పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకున్నారు. దాని తర్వాత ఆ పార్టీ 2019 ఎన్నికల్లో పూర్తిగా చతికిలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో 2014-19లో 0 అసెంబ్లీ 0 పార్లమెంట్ సీట్లకి, అంటే ఏ ఒక్క సీటు కూడా ఎక్కడ రాలకు రాకుండా వాళ్ళ పాతాళానికి తొక్కేశారు. అదే పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి కూడా వచ్చింది. మళ్ళీ కూడా అది పుంజుకునేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అది ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో మీరు చూసుకుంటే స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ సిపికి, మా దరిదాపుల్లో కూడా మిగిలిన రాజకీయ పార్టీ లేదు, వచ్చేటటువంటి అవకాశం కూడా లేనటువంటి స్పష్టమైన మెజారిటీని మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చారు. అంటే మాకు 80% ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కలిపి 20%, అంటే అదర్స్ జనసేన బీజేపీ ఇంకా కమ్యూనిస్ట్ ఒకటి 60% వస్తే అందరూ కలిపి కేవలం 20% లోపే 19% కే పరిమితం అయ్యారని అంటే మా దరిదాపులకు ఎవరు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. మీరు అన్నారు ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన దాంట్లో బీజేపీ మద్దతు దాంట్లో కేవలం 11 మంది గెలిచారు. ఇది ఆంధ్రజ్యోతి లెక్క. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు వైసీపీ మద్దతుదారులు 82 మంది, 20 మంది వైసీపీ రెబల్స్, బీజేపీ మద్దతుదారులు 11 మంది గెలిచారని చెప్పి ఇదే కడపకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ లో విత్ పంచాయతీలతో సహా వాళ్ళు వేసారు. పులివెందుల, వేముల, సింహాద్రిపురం, జమ్మలమడుగు, పెద్దమడియో, ఎర్రగుంట్ల, మైలవరిట్ల కంప్లీట్ గా వేశారు సార్. వాళ్ళ అఫీషియల్ ఏదైతే తెలుగుదేశం అఫీషియల్ గెజెట్ పత్రిక ఏదైతే ఉందో దాంట్లో వచ్చింది నేను మీకు చూసి చదువుతా ఉన్నా. ఇది 22వ తారీఖు వచ్చినటువంటి పత్రికా కథనం. నిజంగా వాళ్ళు గమనించి గెలుస్తుంటే ఇదే జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ ఒక్క చోటు కూడా గెలిచామని రాసుకోవాలి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక్క చోటు కూడా గెలుస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కడ రాయలేదు. బీజేపీ గెలుస్తుంది అక్కడని రాశారు. అంటే 11 స్థానాలు అది కూడా వాళ్ళు రాసింది. అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా, వాళ్ళ అఫీషియల్ గెజెట్ పత్రిక రాసింది. ఇంతకంటే ఏమైనా ఆధారం కావాలి? అంటే మీ లెక్క ప్రకారం ముందు జనసేన లెక్కలు చెప్పారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి చూసుకుంటే భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే జనసేన ఏమైనా గట్టి పోటీ ఇచ్చిందా కొన్ని చోట్ల మీకు వైసీపీకి? వాళ్ళు ముందు మొదటి ఫేజ్ లో చూసుకుంటే 49 పంచాయతీలు గెలుచుకున్నామని చెప్పారు. సార్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే శేఖర్ గారు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్, మా దగ్గర జరిగినటువంటి విలేజ్ లో జరిగినటువంటిదే. మా వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలం అనేది దాంట్లో ఆలపాడు అనే ఒక గ్రామ పంచాయతీలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి 480 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 480 మెజారిటీ వచ్చిన దగ్గర వైఎస్ఆర్ సిపి మద్దతుదారులే ముగ్గురు పోటీ చేయటం వల్ల, దాంట్లో ప్రధానంగా ఒక ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు పోటీ చేయటం వల్ల ఒకరికి 450 ఓట్లు, ఒకరికి 470 ఓట్లు ఇచ్చుకోవటం వల్ల అక్కడ జనసేన అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ జనసేన క్యాండిడేట్ కి మద్దతు ఇవ్వటం వల్ల జనసేన అనేది 15 ఓట్లతో గెలవటం జరిగింది. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు కూడా 470 ఓ 78, ఎందుకంటే ఆ ఫిగర్ లో అంటే మా ఓట్లు 480 ఇంకో వ్యక్తి చీల్చుకోవటం వల్ల జనసేనకి అక్కడ లబ్ధి చేయకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేం. అంటే ఈ పంచాయతీల్లోకి వచ్చినప్పటికి ఎట్లా ఉంటాయి అంటే అటువంటి చాలా చోట్ల వైసీపీ రెబల్స్ పోటీ చేయటం, వైసీపీ రెబల్స్ పోటీ చేయటం వల్ల వైసీపీలోనే 2 గ్రూపులు అయిపోవటం వల్ల ఇద్దరు కొంచెం సగసగ ఓట్లు చేయించుకోవటం వల్ల అవతల వ్యక్తులకి మూడు పార్టీలు అవతల బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులుగా కొంతమంది పోటీ పెట్టడం వల్ల ఆ అభ్యర్థులు లబ్ధి పొందారు. మేము కానీ నిజంగా మా వైసీపీ రెబల్స్ కానీ పోటీ చేయకుండా ఉండి ఉంటుంటే మేము ఖచ్చితంగా 89% నుంచి 90% పంచాయతీ ఎన్నికలు మేము కైవసం చేసుకునే వాళ్ళం. మేము ఈరోజు 80% వెంకటరెడ్డి గారు రెబల్స్ ని ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసుకుంటున్న పరిస్థితి కనబడుతుందేమో. ఇండిపెండెంట్లు కానీ రెబల్స్ కానీ, ఇప్పుడు వైసీపీ రెబల్స్ లేదంటే జనసేన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనేది వాళ్ళ వాదన. జనసేన క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, టీడీపీ ఆల్రెడీ కలిపేసుకుని వాటితో కలిపి లెక్కలు చెప్తుందా అనేది ఒక డౌట్. సార్ ఇప్పుడు మొన్న మా పెద్దరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, దాంట్లో ఏ ఫేజ్ లో మేము ఎంతెంత మంది రెబల్స్ గెలిచారు అనేది కూడా మేము స్పష్టంగా మీకు లెక్క ఇవ్వడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు మేము ఎప్పుడు చెప్పము, మాకు అటువంటి అవసరం లేదు. మొట్టమొదటి ఫేజ్ లో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే 438 మంది రెబల్ అభ్యర్థులు ఏదైతే 4 ఫేజ్లకు సంబంధించి మేము బలపరిచిన అభ్యర్థులు 10098 ప్లస్ వైఎస్ఆర్ సిపి రెబల్ అభ్యర్థులు 438, ఈ 4 ఫేజ్ల మీద కానీ 4 ఫేజ్ల మీద గెలవటం జరిగింది. మొట్టమొదటి ఫేజ్ లో 24 మంది రెబల్స్, 2వ ఫేజ్లో 36 మంది రెబల్స్, 3వ ఫేజ్లో 180 మంది, 4వ విడతలో 198 మంది. ఈ 4 విడతలకు సంబంధించి మా రెబల్స్ మేము స్పష్టంగా ఇచ్చాం. మేము ఇండిపెండెంట్ లెక్క మేము తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఆ గతి కూడా పట్టలేదు సార్. మేము ఏ రోజు ఎవరితో
పొత్తులు పెట్టుకోవాలా, ఏ పార్టీతో మేము వెళ్ళలేదు, మాకేం అవసరం ఉంటుంది, వాళ్ళని వెళ్ళి మాకల్ని లాక్కోవాల్సింది. సరే మీరు అన్నారు ఒక 1% తగ్గడం వల్ల, లేదంటే ఒక 0.5% అలా 10 మంది రాకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన నష్టమే లేదు కదా. దాన్ని ఎందుకు మేము అనుకుంటాం? ఇదేమన్నా అసెంబ్లీ ఎన్నికలో ఇంకోటి ఒక ఓటుతో ఏదన్నా ఒక సీటుతో అటు ఇటు జంపింగ్ అయితే గవర్నమెంట్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే అటువంటి ఏమైనా మీకు జరుగుతుంది అని అనుకోవచ్చు. మేము అటువంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? జనరల్ గా మీరు ఆలోచించండి, జనరల్ పాలిటిక్స్ లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అనేది ఈ రోజు స్పష్టమైన మెజార్టీ మాకుంది. సరే మీరు అన్నారు 81 కాకపోతే 80.5 అయింది, వచ్చినటువంటి నష్టమే లేదు కదా. మేము దాంట్లో వాళ్ళంతా మేము ఇంక్లూడ్ చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మా ఫోటోలు వేసుకొని మేము మా కండవాలు వేసుకొని వాళ్ళు ఓపెన్ గా మా నాయకులతో కలిపి ఫోటోలు దిగి పెడతంటే నేరు కొరకల్లో ఇంత ఓపెన్ గా కనపడతా ఉంటే ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బుకాయిస్తూ మేము 1000 గెలిచామని ఒకళ్ళు, మేము 2000 గెలిచామని ఒకళ్ళు, అది మేము 4000 గెలిచామని చెప్పి ఒకళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది. అంటే ఫైనల్ గా ఫైనల్ గా మీరు చెప్పే లెక్క మొత్తం 4 ఫేజుల్లో కలిపి 13081 పంచాయతీలో మీరు 10098 మీరు గెలుచుకున్నారు, అంటే ఇందులో వితౌట్ రెబల్స్, అంతేనా? ఎస్. ఇప్పుడు మీకు అది క్లారిటీగా లెక్క చెప్తాను శేఖర్ గారు. ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం మేము సింగిల్ గా అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మేము మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్లు అంటే రెబల్స్ కాకుండా మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు 4 పేజీల మీద కలిపి 10098 438 4 పేజీల మీద కలిపి రెబల్స్ అంటే 10536 80.51% వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు. ఇది కావాలంటే మీకు అందరినీ తీసుకొని వచ్చి ఏ నియోజకవర్గం పుట్టాలో ఆ నియోజకవర్గం మీకు పంపించమన్నా నేను మళ్ళీ అన్ని పేపర్లో వచ్చిన కటింగ్లు కూడా తీసుకొచ్చి నేను మీకు పంపిస్తా. 175 నియోజకవర్గాలు పెద్ద విషయం కాదు, ఒక రోజులో తీసేయచ్చు మొత్తం. మనం కూడా క్లియర్ గా ఉందిలేండి, అది కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. అయితే ఇక్కడ 20 నెలల పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల పరిపాలనకు ఒక రెఫరెండంగా ఈ ఎన్నికలను మీరు చూస్తున్నారా? సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రజలకు అందించినవి, వాటి ఫలితాలు ఈ ఎన్నికల ఫలితాలే అని మీరు భావిస్తున్నారా? సార్, ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మా మీద దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలు మమ్మల్ని వదిలేసి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు దమ్ముంటే మొత్తం రిజైన్ చేయండి, 175 అసెంబ్లీ స్థానాలకు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, మీరు ఏ ఎన్నికలు మీకు పెట్టినా మీకు బుద్ధి చెబుతారు, మీరు ఒక అరాచకమైన పాలన, ఇటువంటి దారుణాచారమైన మాటలు 100 సార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు లైవ్ లో, మీరు చూసారు అది కూడా. మేము 1 సంవత్సరం నుంచి ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాక ఇప్పుడు వద్దు వ్యాక్సినేషన్ అయిపోయినాక పెడదామంటే మీరు దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కలిసి నానా యాగి చేశారు. మీకు భయపడతా ఉంది వైఎస్ఆర్సిపి, దమ్ముంటే ఎన్నికలు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు మగాడివైతే రాజీనామా చేయి, అమరావతి రెఫరెండం తీసుకున్నావు, ఇలా రకరకాల మాటలు నిన్నగాక మొన్న కూడా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ రిఫరెండం రిఫరెండం అని చెప్పి మేము వెళ్దాం వాళ్ళే అన్నారు, ఇప్పుడు రాజీనామా అవసరం లేదు. ఎందుకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగి దాదాపుగా 70% స్థానాలు, మిగిలిన 30% రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో జరుగుతా ఉన్నాయి, అంటే 100 కి 99% ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. ఎక్కడో ఏదైతే కోర్టుల్లో పెండింగ్ ఉన్న చోటు తప్ప అది కూడా 1% 2% తప్ప ఆల్మోస్ట్ 100% లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అదే కదా, ఏదో మేము ఒక్క పార్లమెంట్ ఎన్నికో ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మేము రిఫరెండం అంటున్నా, ఓవరాల్ ఎలక్షన్ జరుగుతా ఉంది, ఓవరాల్ ఎలక్షన్ ఎప్పుడో చెప్పాం, మీరు సిద్ధమని మేము ఆ రోజు కూడా అడిగాం, వాళ్ళు ఎవరు రాలా, వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ 175 మంది రిజైన్ చూసుకుందాం అని కూడా మళ్ళీ అంటారు. వాళ్ళ ఎందరిని మనం స్టాండ్ గా తీసుకొని వెళ్తే ఇంకా ప్రభుత్వాలు నడవు, రోజు ఎన్నికలు వస్తా ఉంటాయి. సో మేమైతే ఖచ్చితంగా మా ప్రభుత్వ పరిపాలనకి ఇది నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. 20 నెలల కాలంలో హిందూపురం కుప్పం ఈ 2 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపి క్షేత్రస్థాయిలో బలం పెరిగింది అనే సంకేతమా? 38 స్థానాల్లో 30 స్థానాలు అనుకుంటా కదా హిందూపురంలో మీరు గెలుచుకున్నది, అలాగే కుప్పంలో కూడా 75 ఎన్నో స్థానాలు పంచాయతీలు గెలుచుకున్నారు, క్షేత్రస్థాయిలో బలం ఆ కంచుకోటలు కూడా బదులు కొట్టేశారని ఫీల్ అవుతున్నారా? ఒకటి కుప్పం వేరే విధంగా వివక్షగా చూసాము ఓట్లు వేయకపోవడానికి, హిందూపురం నేను మేము వివక్షగా చూసామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా కూడా
ఆ ఎమ్మెల్యేలు కూడా మేము అక్కడ మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్ గా నియమించాం సార్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కనీసం మున్సిపాలిటీ చేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరు నారావారిపల్లిని కూడా ఆయన కనీసం ఒక గ్రామ పంచాయతీగా చేసుకోలేకపోయారు. వేరే పంచాయతీలో కలుస్తుంది నారావారిపల్లి కూడా. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కుప్పం సొంత ప్రాంతం కానీ లేదంటే ఆయన అంతకుముందు పోటీ చేసి ఆయన సొంత ఊరు ఉన్నటువంటి చంద్రగిరి కానీ ఏ ప్రాంతంలో బామర్ చంద్రబాబు నాయుడు గారు బామర్ది అయినటువంటి బాలకృష్ణ గారు హిందూపురం ఏదైతే తెలుగుదేశం పార్టీ పంచుకోవడానికి భావిస్తారో అక్కడ కాదండి ఎక్కడైనా సరే ఎందుకు బాగా వేయలేకపోయింది వైసీపీ మరి ఎక్కడ నారావారిపల్లిలో నారావారిపల్లి ఒక్క విలేజ్ లో మేము ఓడిపోయాం సార్. అట్లానే నిమ్మాడ అనే విలేజ్ లో కూడా మేము ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు గారు మిగిలిన తర్వాత ఒకటే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో నారావారిపల్లి మిగిలింది గెలిచామని చెప్ప సంబరాలు అచ్చెన్ నాయుడు గారికి నిమ్మాడ ఒకటి గెలిచామని సంబరాలు మిగిలింది. ఆ నియోజకవర్గంలో పూర్తిగా ఓడిపోయి పక్కన పెట్టేశారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో చక్కెర తిప్పి ప్రధానమంత్రి అవుతారన్నటువంటి క్యాండిడేట్ వల్ల ఆఖరికి నారావారిపల్లిలో గెలిచేటప్పటికి సంబరాలు చేసుకొని ఆనందపడిపోతా ఉన్నాయంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఆయన పతనం స్టార్ట్ అయింది అనేది అర్థం చేసుకోండి. ఎవరైనా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారు ఈయన ప్రధానమంత్రి స్థాయిగా ఓటర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి చేసి ఆఖరికి ఈరోజు సర్పంచ్ గెలిచేసాం చాలనుకునే స్థాయికి వెళ్ళిపోయారని అంటే తెలుగుదేశం పార్టీ పతనం ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి సర్పంచ్ స్థాయికి దిగిపోయినట్ట దాని అర్థం అంతే కదా సార్. ముఖ్యమంత్రిగా గెలిస్తే సంబరాలు చేసుకోవాలి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే సంబరాలు చేసుకోవాలి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు మెజారిటీ స్థానాలు గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కానీ నారావారిపల్లి గెలిచి నిమ్మాడ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో అర్థం చేసుకోండి. ఇంకా అంతకంటే క్లారిటీ ఏముంది వాళ్ళ పతనం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తారు ఈయనేమో అడ్డదారిలో పైకి వెళ్ళిపోయి క్షణం వచ్చి కింద పడిపోయాడు. ఇంకా కింద నుంచి లేచే పరిస్థితి ఉండదు ఎందుకంటే కింద స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు ఒకవేళ పడ్డా మళ్ళీ పైకి ఎదుగుతారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. దాదాపు ఏడాదికి పైగా చేస్తున్నారు అమరావతి ఉద్యమం. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ దాని ప్రభావం కనిపించలేనట్టుగానే అనిపించిందా? దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళ ఉద్యమాలు అలా కంటిన్యూ అవుతా ఉంటాయా? ఇంక మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయా? అదే 29 గ్రామాలకే పరిమితం అవుతుందా? దాని మీద ఏమైనా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా? సార్ ఇప్పుడు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కింద దాన్ని ఏదైతే కార్పొరేషన్ కింద దాన్ని పెట్టడం వల్ల 29 గ్రామాల్లో ఎన్నికలు జరగల 29 గ్రామాల్లో కూడా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఏ విధంగా తీర్పు వచ్చిందో అదే తీర్పు అమరావతి 29 గ్రామాల్లో కూడా వచ్చేది. ఆ 29 గ్రామాల చుట్టుపక్కల ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ ముందే భూములు కొనుగోలు చేసినటువంటి కంతేరు గ్రామం ఏదైతే ఉందో ఆ కంతేరులో 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి గ్రామం ఈరోజు వైఎస్ఆర్సీపీ బద్దలు కొట్టింది రికార్డు స్థాయి మెజార్టీతో. అంటే తెలుగుదేశం పార్టీ తప్ప వేరే క్యాండిడేట్ అక్కడ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం మద్దతుదారు తప్ప వేరే వాళ్ళు ఎవరు కదా సర్పంచ్ ఎన్నికలో దాదాపుగా 50 ఏళ్ళ నుంచి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఈరోజు అక్కడ బాగా వేసింది. ఇదే తాటికొండ నియోజకవర్గంలో పట్టుమని 10 స్థానాల్లో కూడా వాళ్ళకి గెలవలేకపోయారు. ఇదే రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ పంచాయతీలు అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని అంటే ఆ అమరావతి అనేది ఒక డ్రామా. అమరావతిలో ఉద్యమం జరగట్లేదు అనేది క్లారిటీగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ ఉన్నటువంటి ప్రజలు నిశ్చితంగా గమనించి పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోరాధిఘోరమైన తీర్పు ఇచ్చారు. ఇంకా అమరావతి ఉద్యమం గురించి మనం భవిష్యత్తులో ఇప్పటికే ఎవరు పట్టించుకోవట్లేదు అది ఉద్యమం కాదని తెలుసు. ఆ 2 ఛానల్లో 2 పత్రికలు తప్ప ఎక్కడ రాదు అది. దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని ఉండదు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది కాబట్టి ఆ శాసన రాజధానికి సంబంధించి ఏమేమి అక్కడ ఉండాలని చెప్పి ఒక వడివడిగా అడుగులు వేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆల్రెడీ నిన్న 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం మీద క్యాబినెట్ లో కూడా డిస్కషన్ చేసి ఆ 3,000 కోట్ల రూపాయలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు అభివృద్ధికి సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో. సో ఎంతకంటే క్లారిటీ ఏముంటుంది అమరావతి ఒక రాజధానిగా శాసన రాజధానిగా వర్దిల్లుతుంది దీంట్లో నో డౌట్. సో చంద్రబాబు నాయుడు గారికి ఆఖరికి చంద్రగిరి పోయింది కుప్పం పోయింది అమరావతి పోయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో పోయింది చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆఖరికి రేపు తెలంగాణ రాష్ట్రాలు అనేదా మీరు చెప్పదలుచుకున్నది? సార్ ఇప్పుడు మేము 3 రాజధానులు కావాలి ప్రజలు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో మేము ఉన్నాం.
ఉన్నదాని ప్రకారం మేము ముందుకెళ్ళాం ఉన్న ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాం ప్రజలకి. కానీ చంద్రబాబు నాయుడు గారు భ్రమలు కల్పించారు, అమరావతి ఒక్కటే కావాలి, రాష్ట్రం అంతా అదే కోరుకుంటుందని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఆయన రోజు అదే మాట్లాడారు. అందుకనే సార్ రమ్మన్నారు. కానీ ఈరోజు ప్రజలు డైరెక్ట్ గా వచ్చినటువంటి ఎలక్షన్ లో తీర్పు ఇచ్చారు, అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వద్దు, అమరావతి కూడా దాంట్లో ఉండాలి, అమరావతి కూడా మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ అమరావతి ప్రాంత ప్రజలు తీర్పిచ్చారు. బయట వాళ్ళు కూడా కాదు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రజలే అమరావతి ఒక రాజధానిగా ఉంటే చాలు, మిగిలిన రెండు ప్రాంతాలు రెండు రాజధానులు పెట్టుకోండి అని చెప్పి తీర్పిచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద చెంప పెట్టు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ డ్రామాను విరపింపు చేసి డైలీ సీజన్ దానికి ముగింపు పలికితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి కనీసం వెళ్ళేటప్పుడంతా జనాలు కనీసం విషయాన చేస్తారు, లేకపోతే రిప్రజెంట్ జనాలు కూడా మొహం తిప్పుకున్నట్టు పక్క వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు వస్తున్నాడంటే. కనీసం అతను ఆలోచించమని చెప్తాం. ఫైనల్ గా వలసలు పెరిగినాయా ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత? గెలిచిన చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు ఇండిపెండెంట్లు కానివ్వండి, రెబల్స్ కానివ్వండి, టీడీపీ తరఫున ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు అనేది. మేమైతే ఎప్పుడు వలసలను మేము ఎప్పుడు కోరుకోవట్లా. అంటే మాకు బలమైన క్యాడర్ ఉంది, మాకు బలమైన క్యాడర్ ఉంది, మాకు బలమైన నాయకత్వం ఉంది. గ్రామ స్థాయిలో ఉండేటటువంటి రాజకీయాల్లో, గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాతావరణంలో ఒకవేళ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం, ఏకగ్రీవాలను మేము కోరుకుంటున్నాం. ఆ ఏకగ్రీవాలు జరగని పక్షంలో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు ఒకవేళ రియలైజ్ అయ్యి మళ్ళీ ఏం గొడవలు వద్దు, మనందరం ఒకటే పార్టీ కింద ఉందాము అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెల్కమ్ అంటారు కదా వాళ్ళని. గ్రామస్థాయిలో ఏం కోరుకుంటున్నాం, మేము గెలిచాం కాబట్టి ఇద్దరు కొట్టుకుందాం ఓటు పేనల్ని గెలుస్తానని కూడా కొంతమంది కోరుకోరు కదా. గ్రామస్థాయిలో వాతావరణం వేరుగా ఉంటుంది, దాంట్లో ఎవరైనా వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు మీరు వద్దని చెప్పడానికి లేదు కదా. ఎందుకంటే ఇది సింబల్ మీద జరిగేటటువంటి ఎన్నికల కాదు, ఎందుకంటే సింబల్ మీద జరగకపోయినా మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే, ఒకటి వెంకటరెడ్డి గారు మీరు చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంకా 2400 చిల్లర మాత్రమే మీరు కోల్పోయారు అనేది. అంటే విత్ రెబల్స్ తో కలిపి చూసుకుంటే 2400 చిల్లర మాత్రమే మీరు కోల్పోయారు 13081కి. ఈ చేరికలనేవి జరిగితే ఇంకా పూర్తిగా 100% విజయం మీదైపోద్దేమో, 100% పంచాయతీలు మీ సొంతం అయిపోతాయేమో, ఆ లెక్క ఏమన్నా జరుగుతుందానే నేను అడిగేది. సార్ ఇప్పుడు అందరూ వస్తారని అనుకోవట్లే, రమ్మని కూడా మేము అంటలేదు. ఎవరు సార్ ఎవరు ఎక్కడ ఏ మద్దతుదారుడిగా ఉన్నా ఈ ప్రభుత్వం పారదర్శకంగా అందరికి అందించింది. అది వైఎస్ఆర్సిపి మద్దతుదారు సర్పంచ్ గా ఉన్నాడా, తెలుగుదేశం పార్టీ మద్దతుదారు సర్పంచ్ గా ఉన్నాడా అనేది ఈ ప్రభుత్వం ఆలోచించదు. అందరినీ సమానంగా ఎట్లయితే మేము అర్హులైన సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాము, రేపు పంచాయతీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల విషయంలో కావచ్చు, ఇంకేదైనా నిధుల విషయాల్లో కావచ్చు కూడా అందరినీ సమానంగా చూసింది. దీంతో తెలుగుదేశం తరఫున గెలిచారా వీళ్ళు, వైసీపీ తరఫున గెలిచారా అనేది ఆ వివక్ష మేము చూపించాం. అటువంటి అలవాట్లు మాకు లేవు. ఈవెన్ ఎమ్మెల్యేలో కూడా మేము చూపించట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు ప్రభుత్వం తరఫున ఫండ్స్, కానీ మేము ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే డైరెక్ట్ రిలీజ్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. సో మేము ఎక్కడైనా కూడా అటువంటి చూపించాం. బట్ ఈ రోజైతే చాలా చోట్ల గ్రామీణ వాతావరణాల్లో గొడవలు వద్దు, మనం గెలిచినా కూడా ఈరోజు ప్రభుత్వంతో మనం సఖ్యతగా ఉండి వైఎస్ఆర్సీపీకి మద్దతుదారుగా వెళ్ళిపోదాం అని చెప్పి చాలా మంది వస్తా ఉన్నారు. సో వస్తున్నప్పుడు వెల్కమ్ అంటాం కదా, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ కింద లెక్కే కదా వాళ్ళందరూ అప్పుడు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి పంచాయతీ 4 విడతల ఎన్నికల్లో వైసీపీ చెబుతుంది 10,098 స్థానాలు అయితే నేరుగా గెలుచుకున్నాం, 4,435 మంది రెబల్స్ ఉన్నారు అనేది ఖచ్చితంగా చెబుతోంది. ఒకవేళ ఆ లెక్క తప్పైనా లెక్క కాదన్నా సవాల్ అయితే విసురుతుంది, నిరూపించుకోండి అనేది. ఇది పంచాయతీ ఎన్నికల అసలు లెక్కలు వైసీపీ ప్రభుత్వం నుంచి వస్తున్నది. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.